సీజన్లో దొరికే ఏ పండైనా మంచిదే, కానీ అంజీర్ పండు అన్నిటికంటే భిన్నమైనది. ఇది పోషకాల గని. అంజీరలో విటమిన్ A1, B1, B2, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మాగ్నీషియం, సోడియం, పొటాషియంతో పాటు క్లోరిన్ లభిస్తాయి. ఇంకా ఫ్లావనోయిడ్స్, పాలిఫినోల్స్ను కూడా వీటిల్లో ఉంటాయి. రోజు 35 గ్రాములు ఎండిన అంజీర పండు పౌడర్ను తీసుకుంటే శరీరానికి శక్తి అందుతుంది. కాల్షియం పీచు రూపంలో కలిగి ఉండే అంజీరా పండులో మాత్రమే కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త పులుపు ఉండే అంజీరా పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడి పండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరం చేసే పోషకాలను అందిస్తుంది. దీని ఉపయోగాలు ఇక ఎన్నున్నాయో వరుసగా చూద్దామా? రండి. అత్తి పండులో అధిక శాతం సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది. అలాగే దీనిపైన గట్టి తోలు ఉంటుంది. వీటిని మలబద్ధకంలో వాడవచ్చు. అత్తి పండులో ఉండే చిన్న చిన్న గింజలు పేగు లోపల గోడలను సున్నితంగా ఉత్తేజపరుస్తాయి. ఫలితంగా పేగుల కదలికలు పెరిగి మలం సులువుగా క్రింద వైపుకు ప్రయాణిస్తుంది. అలాగే పేగులను శుభ్రంగా ఉంచుతుంది. అత్తిపండు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. కనుక వీటిని మూల వ్యాధితో బాధపడేవారు వాడుకోవచ్చు. ఒక ఎనామిల్ పాత్రను వేడి నీళ్లలో శుభ్రపరిచి చల్లనీళ్లను తీసుకుని 3-4 ఎండి అత్తిపండును రాత్రంతా నానవేయాలి. ఉదయం పూట నాని ఉబ్బిన పండును తినాలి. ఇలాగే మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. ఇలా 2-3 నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే మూల వ్యాధి తగ్గిపోతుంది. ఇక మూడవది, కొంతమందికి శ్వాస మార్గాల్లో కఫం పేరుకుపోయి గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి వారు అత్తిపండును వాడితే కఫం తెగి శ్వాస ధారాళంగా ఆడుతుంది. అలుపు, అలసటలు తగ్గి శ్వాసకు ఉపకరించే కండరాలు శక్తివంతమవుతాయి. ఇక నాలుగవది, అత్తిపండు దాంపత్య కార్యక్రమంలో పాల్గొనే వారికి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి. వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతో గాని వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇమిడి ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అధిక బ్లడ్ ప్రెషర్తో బాధపడే వారికి ఇది పర్ఫెక్ట్ ఫ్రూట్. హై బ్లడ్ ప్రెషర్తో బాధపడేవారు వారి రెగ్యులర్ డైట్లో పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం మంచిది. ఇక ఐదవది, అంజీర పండులో పొటాషియం మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది హైపర్ టెన్షన్ను కంట్రోల్ చేస్తుంది. చాలా మందికి శారీరక బలహీనతల వల్ల నోటిలో పుళ్ళు, పెదవులు పగలటం, నాలుక మంటలు వంటివి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. మరి ఇలాంటి వారు అత్తిపండును తీసుకుంటే హీతరంగా ఉంటుంది. ఇక ఆరవది, నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. ఇందులోని ట్రిప్టోఫాన్ హాయిగా నిద్ర పట్టేలాగా చేస్తుంది. అందుకే నిద్రలేమితో బాధపడే వాళ్ళు రోజూ రాత్రిపూట 2 లేక 3 అత్తిపళ్ళను తిని పాలు తాగితే మంచిగా నిద్ర వస్తుంది. మరి చూశారు కదండి, అత్తిపళ్ళు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. మరి ఏ సీజన్లోనైనా దొరికే పళ్లతో హ్యాపీగా మన ఆరోగ్యాన్ని సరిచేసుకోవచ్చు. మరి ప్రత్యేకించి అత్తిపళ్ళలో ఉండే ఆరోగ్యకరమైన ఫలితాలను మనం కూడా ఉపయోగించుకుందాం రోజుకొకటి తింటూ. హాయ్, దిస్ ఇస్ శ్యామ్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.